నాగార్జునసాగర్ జలాశయంలో ఐదు వందల ముప్పై అడుగుల కన్నా నీటి మట్టం తగ్గడంతో విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల ఆపేశారు కుడికాల్వ రెగ్యులేటర్ గేట్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ అంగీకరించకపోవడంతో కాలువలకు నీటి విడుదల నిలిచిపోయింది ఈ నెల ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుంచి జలవిద్యుత్తు కేంద్రం ఉత్పత్తి నిలిపేయడంతో నీటి విడుదల ఆగింది బుగ్గవాగలో నిల్వ ఉన్న నీటిని ప్రస్తుతం కాలువలకు విడుదల చేశారు కుడికాలువకు నూట ముప్పై రెండు టీఎంసీల నీటి కేటాయింపులుండగా ఇప్పటికే రెండు వందల టీఎంసీల నీటిని వాడుకున్నారు కేటాయింపులకు మించి వాడుకున్నందున నీటిని ఇకపై విడుదల చేయబోమని తెలంగాణ అడ్డు చెబుతోంది కుడి కాల్వ ఇంజనీర్లు నీటి అవసరాలను తెలియజేస్తూ ఉన్నతాధికారులకు నివేదికను పంపారు జల వనరుల శాఖ అధికారులు కేఆర్ఎంబి లేఖ రాసి నీటిని విడుదల చేయించాల్సి ఉంది కృష్ణానదికి వరదల సమయంలో కాల్వలకు విడుదల చేసిన యాభై టీఎంసీలను మినహాయించి మరికొన్ని రోజులు నీటిని విడుదల చేయాలని అధికారులు రైతులు కోరుతున్నారు పాలు నీళ్లు రావాలండి ఇంకొక వారం పది రోజులు వస్తే సరిపోతాయి రాలేదండి బొగ్వాగు సాగర్ లో దిగుబడి బాగా ఒక తడి వస్తే సరిపోతాయి ఒక వారం పది రోజులు కుడికాలు నీళ్లు వస్తేనే ఈ గట్టి ఎక్కేది కుడికాలు నీళ్లు ఇట్లా కట్టేశారు కాబట్టి మా పంట నష్టం అండి మాకు నెలాఖరు దాకా నీళ్లు వస్తే మాకు ఈ పంట కత్తె సకాలంగా తీసుకుంటాం చేతికి ఇట్లా పాలబ్బలతో పైరు ఇట్లా ఎండు దగ్గర వచ్చి ఇబ్బంది పడుతున్నది కాస్త మాకు నెలాఖరు దాకా వాటర్ వస్తే మాకు సర్దుబాటు చేసుకుంటాం పాలు పోసుకునే దశలో ఉందండి ఒక పది రోజులు వస్తే గానీ ఏమన్నా కొంచెం మార్గం తెచ్చి పాలు పోసుకొని చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ నాలుగైదు రోజులైనట్టు ఆగిపోయిందంటే ఇరవై 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 లోపులో నడితే రైతు ఇదే పని లేదు ఇంకా ఆత్మహత్య స్థాయికి వచ్చే అవకాశాలు ప్రస్తుతం బుగ్గబాగ రిజర్వాయర్ నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది క్యూసెక్ కుడి కాలువకు వదులుతున్నారు రిజర్వాయర్ లో తాజాగా సున్నా పాయింట్ ఐదు సున్నా టీఎంసీల నీటి నిల్వ ఉంది కుడి కాల్వ ద్వారా జూలకల్ బ్రాంచ్ కాల్వకు పూర్తిగా నీటిని నిలిపేశారు బెల్లంకొండ బ్రాంచ్ కాల్వకు రెండు వందల యాభై రెండు క్యూసెక్లు గుంటూరు బ్రాంచ్ కెనాల్కు ఐదు వందల క్యూసెక్లు అద్దంకి బ్రాంచ్ కాలువకు నాలుగు వందల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు ఒంగోలుకు మూడు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు కాలువల్లో పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నీరు అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు నిట్టూరుస్తున్నారు నేను ఇరవై ఎకరాలు సాగు చేశాను ఇప్పుడు పాలు దశలో ఆగిపోయింది మొన్న ఒక వారం నుంచి కాలువ ఆగిపోయి ఇప్పుడు రోజు కాలువ వస్తుందని ఎదురు చూస్తున్నాం ఎకరానికి నలభై బస్తాలు దిగుబడి వచ్చేది ఇప్పుడు ఈ పొజిషన్లో నీరు కానీ ఆగిపోయితే మాత్రం పదిహేను నుంచి ఇరవై బస్తాలు వచ్చేటట్టుంది మరి ఏం మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టినట్టుంది వాటర్ లేకపోతే చాలా నష్టపోయేటట్టున్నాం పరిష్కారం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కనీసం ఒక ఆరు వేలు చిల్లర ఉంటుంది మా సల్లగొల్లది అంటే మా మండలంలో నాయర్కల్లు మండలంలో చాలా ఉంది అంటే మా ఊరు వట్టికి ఆరు వేలు ఎకరాలు ఉంది మొత్తం పాలు పోసుకునే దిశలో ఉంది గింజ పోసుకోవటం కాలు ఆగిపోయింది అది ఏదన్నా ఇంకొక పది రోజులు కొద్దిగా తల్లిస్తే కొంచెం ఎవరైనా సేవ్ అవుతారు ఈ రకంగా అయితే అందరూ నష్టపోతారు నెరలిచ్చినాయండి పొలాలు కూడా నెర్ర నీళ్లు నీళ్ళు మొత్తం ఆగిపోయారండి ఆగిపోయినాయి కాలు అన్నీ ఆగిపోయి చేను ఎండిపోతుంది కాలువ రాక నీళ్లు రాట పాలు పోసుకునే దిశలో ఉంది పంట ఇప్పుడు ఈ అందువల్ల దిగుబడి తగ్గిపోతుంది అందువల్ల మా దయించి మాకు నెలాఖరు దాకా నీళ్లు వచ్చేటట్లు చేయగలని అనుకుంటున్నాం పంట పాలు పోసుకునే దశలో ఉన్నందున కుడికాల్వ నుంచి నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు